ఏంటండి అలా ఉన్నారు ఈ ఇంటి పెద్ద మనిషిది ఎంత చిన్న మనసో తెలిసి ఎలా తెలిసిందండి ఒక్క నీకు తప్ప ఊరంతా తెలిసిందే అదే ఎలా తెలుసని అడుగుతున్నానుగా ఈ ఇంట్లో ప్రతి మనిషి ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా ఎవర్ని వదిలిపెట్టకుండా అందరికి ఆస్తి పంచాడు ఆయన అందులో నువ్వు గాని నేను గాని మన అమ్మాయి గాని ఎవరైనా ఉన్నావా నా ఇల్లు నా వాళ్ళని 100 కథలు చెప్పాం ఈ ఇంట్లో మనకంటూ విలువలేదు అదే ఉంటే పంపకంలో పరాయి వాళ్ళని ఎందుకు చేస్తారు మనకు ఆస్తి కావాలని మీరు కోరుకుంటే తాతయ్య నేను అడుగుతాను అవసరం లేదు అయినా అడుక్కుంటే ఇచ్చేది ఆస్తి కాదే భిక్ష అమ్మగారు పెద్దయ్య గారు మిమ్మల్ని అయ్యగారిని రమ్మంటున్నారండి సాయి రా బాబు కూర్చో అమ్మా శారదా కూర్చో అమ్మా ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారో మీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోలేదు అందరితో పాటు ఆనందంగా మీరు బతకడానికి ఇది ఒక చిన్న కానుక బాబు తీసుకో ఏంటి తాతయ్య ఇది ఇది నేను సంతకం చేసిన బ్లాంక్ స్టాంప్ పేపర్ మీరు వచ్చిన రోజునే చేశాను మీకు ఫలానా ఆస్తి అని రాయలేదు మీకు ఏ ఆస్తి మంచిదని తోస్తే అది తీసుకోవచ్చు ఇవ్వడానికి మేమందరం సిద్ధమే మాకు మీ అందరి ప్రేమ చాలు తాతయ్య ఇవన్నీ ఎందుకు ఇది కూడా ప్రేమతోనే ఇస్తున్నారే పిచ్చిదాన నువ్వు మీ తాతయ్యకి అర్థమైనంతగా ఆయన్ను నువ్వు అర్థం చేసుకోలేదు చాలా థాంక్స్ తాతయ్య నువ్వేంద్రా సైడ్ అయిపోతావా నేను స్ట్రైట్ వెళ్ళనే కాదు సైడ్ వెళ్ళనే కాదు నాకు ఎందుకండి సింధులు వారిని అబ్బా తోటి బౌలర్ వికెట్ తీస్తే సాటి బౌలర్ గంతులు వేయాలి కదా నేను చెప్పాను కదా మీకు సాయి నీకు మూడు ముక్కలు చెప్పాలయ్యా ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉండి కూడా ద గ్రేట్ దుశ్శాసనుడు ద్రౌపది తీరం మొత్తం లాగలేకపోయాడు ద గ్రేట్ వెయిట్ లిఫ్టర్ అని పేరు పొందిన రావణాసురుడు శివధనుసును ఎత్తలేకపోయాడు అంతెందుకు దాన వీర శౌర కర్ణుడు చాప యంత్రం కొట్టలేకపోయాడు ఈ ముగ్గురు చేయలేని పని నువ్వొక్కడివే చేసావయ్యా నా సాయి కుమార చేసింది చాలా తక్కువ అంకల్ చేయాల్సింది చాలా ఉంది సార్ రిజిస్టర్ పోస్ట్ ఏమిట్రాది సాయి మావయ్య ఇల్లు తన పేరు మీద రాస్తున్నా రెండు రోజుల్లో మనం ఇల్లు ఖాళీ చేయాలంట కోర్టు నోటీస్ పంపించాడు అసలేమైనా బుద్ధుందా వందేళ్ల వయసు రాగానే సరిపోతుందా ఆలోచించలేకపోతే మా సలహా అయినా తీసుకోవాలి అంతేగాని గుడ్డిగా గుండికాయ రాసిచ్చేయడమేనా ఇల్లు రాసిచ్చి ఇలా ప్లాట్ఫామ్ మీద పడేయడమేనా పెద్దరికం మీ జాతస్థంతో చెట్టు మీద మమ్మల్ని నుంచి మొదలు నరికేశారు ఆఫ్టర్ ఆల్ ఒక పక్షి కూడా తన పిల్లల గూటి కోసం కష్టపడుతుంది అలాంటిది నువ్వు నిలువ నీడ కూడా లేకుండా చేశావు రాంబాబు ఆవేశపడకు నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఓయా మధ్యలో వచ్చిన మడేల గాడివి నీకేం తెలుసు నువ్వు గుడిసెలోనైనా ఉంటావు మేమెక్కడ ఉండాలి రై నన్నే కొడతావా ఎంత ధైర్యం రా నీకు రై నిన్ను కొట్టాలా నిలువున పాతేయాలా నేను ఉతకాల్సిన మురికి గుడ్డలు కాదురా నీ ఇలాంటి మురికి పెదవాలని ఆయన అంటే నీకు పౌరుషం ఏంట్రా మమ్మల్ని అడగకుండా ఇల్లు రాసే చాకు ఎవడిచ్చాడ్రా నోరు పోయి మనిషిని పుట్టించి దేవుడికి తీసిపోయే హక్కు ఎంత ఉందో ఈ దేవుడికి కూడా ఇంట్లో వాడి మీద అదే హక్కు ఉందిరా ఈ ఇల్లే కాదు అవసరమైతే అందరూ ప్రాణాలు రాసి చక్కుంది అడగడానికి నువ్వెవడవరా ఈ ఇంట్లో ఉండే వారసుల్లో నేను ఒక వారసుని రై ఎవడో చెప్పాడు వారసుడు అని నువ్వేటో నీ బతికేటో తెలుసారా నీ భార్య చనిపోయిందా అయ్యా ఈ పసిగుడ్డుతో నేనెలాగయ్యా బతికేది అందుకే ఈ బిడ్డను మా అత్తారింట్లో వదిలి నేను అక్కడే బతుకుదాం అనుకుంటున్నానయ్యా రే ఇన్నేళ్లుగా ఈ ఇంటిని నమ్ముకుని బ్రతికావు
ఇప్పుడు నీ బిడ్డను చూసుకునే భార్య లేదని మా కుటుంబానంతా వదిలి వెళ్ళిపోతావురా? అది కాదయ్యా, నేను మీ బిడ్డలాగా పెరిగాను నిజమే, కానీ నా బిడ్డను చూసుకునే మనిషి ఎవరయ్యా? అలా ఈ ఇంట్లో ప్రతి తల్లి పాలతో ప్రతి తండ్రి మురిపాలతో బిడ్డగా పెరిగిన విశ్వాసఘాతకుడురా నువ్వు. అలాంటి నువ్వు నా దైవాన్ని నిలదీస్తావురా? నాతో పాటు నీ కులవృత్తిని చేసుకోవాల్సిన నువ్వు ఇంత పెద్ద చదువులు చదవడానికి కారణం వీళ్ళేరా? నన్ను క్షమించండి అయ్యా, నా స్థాయి తెలియక మిమ్మల్ని నాలా మాట్లాడన్నాను. అయ్యా అని కాదురా, నన్ను తాతయ్యనే పిలువు. రే రాంబాబు, లే లే. అబ్బాయిలు, రేపు మనం ఈ దేవాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. అలాగే నాన్న. రే అయ్యా, ఇంటెనకల బాత్రూమ్ గొట్టల్లోంచి నీళ్లు గోడ మీద పడిపోతున్నాయి, అలాగే వదిలేస్తే నాసు పట్టేద్ది. సాయంత్రానికి కొత్త గొట్టాలు మార్చేయండి. అలాగేనండి అయ్యా. ఏమిటండి మీరు, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోరా? నా పద్ధతులు మార్చుకుంటే మన ఇల్లు మనకు వచ్చేద్దా? ఖాళీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మాట పడకుండా చేయడం మంచిది కదా. వాళ్ల వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళని కాస్త ఇబ్బంది పడితే ఓకే, కానీ అంత పెద్ద ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి ఇచ్చేశారు. దారుణ నాన్న, అందరినీ ఇబ్బంది పెట్టి సంపాదించిన ఈ ప్యాలెస్ లో మీరే హాయిగా ఉండండి, నేను నా దారిని వెళ్ళిపోతాను. ఈ పసి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వేం బాధపడకు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాగిణి వస్తున్నాను. వదనా, చూడరా చూడు ఇప్పుడు ఏమైందో. మమ్మల్ని తిరిగి పంపించేరా అంటే నువ్వు వినిపించుకోలేదు. ఆఖరికి మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫీల్ అవుతావు? మామయ్య ఎంత కుట్ర చేసినా ఇల్లు ఖాళీ చేయించగలిగాడు, కానీ మన మనసుల్లో ఉన్న ప్రేమని ఆప్యాయతని ఖాళీ చేయించలేడుగా. నువ్వేం ఫీల్ అవ్వు, హ్యాపీగా ఉండు. కుమారి కుమారి, ఆ గూడు ఎప్పుడు అక్కడే ఉండని. అదేంటమ్మా అలా చెప్తున్నారు? ఏం లేదే, మా గూడు చెదిరిపోయింది కదా, నువ్వెక్కడ ఆ గూడు చెడగొడతావేమో అని అలా చెప్పాను అంతే. చూడు శారదా, నేను పూజ చేసిన తర్వాతే ఇంట్లో అన్ని పనులు మొదలు పెడతాను. ఇక నుంచి ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావుగా, ఎందుకంటే మీరు బాగుండాలి కదా. బాబు, నువ్వు ఇంటెల్లుడువని ఇంట్లో పెట్టుకుని ఎంతో గారాభంగా చూసుకున్నారు. ఒక్కపూట అన్నం పెడితేనే అన్నదాత సుఖీభవ అంటారు, అలాంటిది ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇంట్లో ఉంచినందుకు వీళ్ళని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా పంపించేయడానికి మీ మనసు ఎలా అవుతుంది బాబు? చాలా గొప్ప మనసు బాబు మీది, చాలా గొప్ప మనసు. నేను కట్టించుకున్న తాళి గట్టిది, నువ్వు కన్న పేగు తెంచుకున్నంత సులువుగా ఈ తాళి బొట్టును తెంచుకోలేక ఇక్కడే ఉండిపోతున్నాను. నన్ను క్షమించమ్మా.